హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, సెకండ్ వీక్ ఓటింగ్ అయితే క్లోజ్ అయింది. ఈ వీక్ మీరు ఎవరికి ఓటు వేశారు, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో బిగ్ బాస్ కంటెంట్ మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో అఖిల్ అయితే ఉన్నాడు. అఖిల్కి అయితే 20% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో వచ్చేసి హర్యానా గ్లోరీ ఉన్నది. హర్యానా గ్లోరీకి అయితే 18% ఓటింగ్ అయితే నమోదైంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి శివ ఉన్నాడు. శివకి అయితే 16% ఓటింగ్ అయితే నమోదైంది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి సరియు ఉన్నది. సరియుకి అయితే 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ ఉన్నాడు. నటరాజ్ మాస్టర్కి అయితే 8% ఓటింగ్ అయితే నమోదైంది. సిక్స్త్ ప్లేస్ వచ్చేసి అశ్వ ఉన్నది. అశ్వకి అయితే 7% ఓటింగ్ అయితే నమోదైంది. అశ్వ అయితే ఈ వీక్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. సెవెంత్ ప్లేస్లో వచ్చేసి హమిద ఉన్నది. హమిదాకి అయితే 6% ఓటింగ్ అయితే నమోదైంది. హమిద కూడా ఈ వీక్ సేఫ్ అవుతుంది. ఎయిత్ ప్లేస్లో వచ్చేసి మహేష్ ఉన్నాడు. మహేష్కి అయితే 5% ఓటింగ్ అయితే నమోదైంది. మహేష్ విట్ట కూడా ఈ వీక్ సేఫ్ అవుతాడు. నైన్త్ ప్లేస్ వచ్చేసి అనిల్ ఉన్నాడు. అనిల్కి అయితే 4% ఓటింగ్ అయితే నమోదైంది. టెన్త్ ప్లేస్ వచ్చేసి మిత్రా శర్మ ఉన్నది. మిత్ర శర్మకి అయితే 3% ఓటింగ్ అయితే నమోదైంది. లెవెంత్ ప్లేస్లో వచ్చేసి శ్రీరపాక ఉన్నది. ఈమెకైతే 2% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, డేంజర్ జోన్లో వచ్చేసి మిత్ర శర్మ అలాగే శ్రీరపాక వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరిలో నాకు తెలిసి శ్రీరపాకని ఎలిమినేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.